తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారి మనం ఎప్పుడు కూడా ఈ పని చేస్తూ ఉంటాం, నేరుగా రామకుప్పానికి వచ్చి ఇదే పోలీస్ స్టేషన్ ముందర ప్రజల కోసం మీకు అభినందనలు తెలియజేయడానికి, ధన్యవాదాలు తెలియజేయడానికి మీటింగ్ పెట్టుకున్నాం. నాకు ఎప్పుడు అత్యంత ప్రీతి ప్రాంతమైన ప్రాంతం మన కుప్పం నియోజకవర్గం. నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకం మీరు. నేను ఎన్నికలప్పుడు రాకపోయినా 7 సార్లు గెలిపించారంటే నా జీవితాంతం మీకు రుణపడి ఉంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరెప్పుడూ ఒక మాట, ఈరోజు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గౌరవాని శ్రీనివాసులు గారు, ఎస్కో చైర్మన్ ఇన్ఛార్జ్ పిఎస్ మునరత్నం గారు, అదే మరి గౌరవనీయులు పార్టీ కార్యదర్శి గోపీనాథ్ గారు, చామరా ఇంకా ఇక్కడుండే మన ఇక్కడ స్థానికంగా వస్తే రామకుప్పం నుంచి హేమలత గారు, జడ్పీటీసీ రామకుప్పం మునసాం గారు, మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుల ఆంజనేయరెడ్డి గారు, అదే మరి రామకుప్పం ప్రజలకందరికీ, మా ఆడబిడ్డలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్ళకి, చెల్లెళ్లకు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఎన్నికలైన తర్వాత నేరుగా మీ దగ్గరకు వచ్చి మీకు ధన్యవాదాలు చెప్పాలి, కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు చెప్పి మళ్ళీ ప్రజలకు అంకితమైన భావం ఎవరైనా వచ్చి కలిసినా పరామర్శకే పరిమితం చేశాం తప్ప ఎక్కడ కూడా ఇలాంటి మీటింగ్లో మాట్లాడలేదు. అది మళ్ళీ 2019లో మొట్టమొదటి ప్రజలు కలుసుకునే సమావేశం ఈ రామకుప్పంగానే మిగిలిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మనం ఎక్కడ తప్పులు చేయలా, నీతివంతమైన పాలన ఇచ్చాం, సమర్థవంతమైన పాలన ఇచ్చాం. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కొత్త రాష్ట్రమైనా అవార్డ్స్ అన్నీ మనకే వచ్చాయి. ఈరోజు ఒకటి రెండు కాదు, సిమెంట్ రోడ్ లేడర్ దగ్గర మొదలుపెట్టుకొని నరేగా పనులు మొదలుకొని నీరు చెట్టు మొదలుకొని అదే మరి ఆర్థిక అభివృద్ధి కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఆరోగ్య సమస్యల్ని పరిష్కారం అన్నింటిలో మనమే నెంబర్ 1 నెంబర్ 2 వచ్చే పరిస్థితికి వచ్చాం. అది నాకు ఎంతో తృప్తినిచ్చింది. కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మీకు తెలుసు నేను ఎప్పుడు ఏ తప్పు చేయను, ఎందుకంటే నేను ఏ పని చేసినా ఒక నిష్ఠతో చేశాను తప్ప, ప్రజల కోసం చేశాను తప్ప, ఎక్కడ నా స్వార్థం ఇందులో లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రయత్నం చేశాం, మన పక్కన దగ్గర దగ్గరికి వచ్చాయి, కానీ ఈ సంవత్సరం ఏంటి మొత్తం నీళ్లు తీసుకొచ్చేవాళ్ళం. కానీ ఒకటే ఆమె ఇస్తున్నా, మన కుప్పానికి నీళ్లు వచ్చే వరకు మీ తరపున అన్ని విధాల నేను ప్రయత్నం చేస్తా, పోరాడతానని తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన సంక్షేమ కార్యక్రమాలు కూడా మీరు చూశారు. నేను పేదవాళ్ళ ఇబ్బందులన్నీ అర్థం చేసుకుని అధ్యయనం చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా పింఛన్ల దగ్గర నుంచి, బీమా దగ్గర నుంచి, పెళ్లి కానుక కానీ, ఒకటి రెండు కాదు రేషన్ కానీ, ఎవరికి ఇబ్బంది లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించాం. అయితే ఈరోజు ఎన్నికలైనాయి, రిజల్ట్స్ వచ్చాయి. మన నియోజకవర్గంలో మీరు నన్ను గెలిపించారు, కానీ 89 తర్వాత తక్కువ మెజారిటీ వచ్చింది ఎన్నికలను వచ్చాయి. ఎప్పుడు నేను కంపేర్ చేసేవాడిని, పేట చార్మినార్ అలా 4-5 నియోజకవర్గాలు ఉంటే ఆ నియోజకవర్గాల అగ్రస్థానంలో ఎప్పుడు మన నియోజకవర్గం కూడా ఉండేది. అయితే ఈరోజు ఎన్నికలైన తర్వాత చాలా వరకు సమీక్షలు కూడా చేస్తున్నాం, ఏ కారణాల వల్ల పార్టీ ఓడిపోయింది, మనం ఏమైనా తప్పులు చేశావా, ఆ తప్పులు ఏం చేశాం, ఎక్కడైనా కరెక్ట్ చేసుకునే తప్పులుంటే
నేను మిమ్మల్ని అందరూ చూసుంటారు. నేను కనీసం కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోకుండా 24 గంటలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పేదవాళ్ళ కష్టాలు తీర్చడానికి పనిచేశాను. అయితే ఈరోజు ఏవైతే ఎన్నికల ఫలితాలు వచ్చినాయో ఆ ఫలితాలను ఒక పక్క విశ్లేషణ చేసుకుంటూనే మన పరిధిలో తప్పులు జరుగుంటే అవన్నీ మళ్ళా మనం ఎక్కడికక్కడ చక్కదిద్దుకోవడం ప్రారంభం కూడా ఇచ్చాం. నేను ఒక మాట చెప్పాను. నేను కూడా చెప్పింది కార్యకర్తల్ని కాపాడుకునే బాధ్యత నా భుజస్కంధాల పైన ఉంది. తప్పకుండా కార్యకర్తల్ని కాపాడుకుంటానని చాలా స్పష్టంగా చెప్పాను. ప్రజాస్వామ్యంలో దాడులకు ఏమాత్రం స్థానం లేదు. అదే మరిగా కార్యకర్తల్ని వేరే కార్యకర్తల్ని భయభ్రాంతులు చేస్తే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు. మనం వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడు ఒకే మాట మీకు చెప్పాను, కార్యకర్తలకి అందరికీ, నాయకులందరికీ, ప్రజలకు కూడా, మన రాష్ట్రంలో గొడవలు అవసరం లేదు. వారి వారి సిద్ధాంతాలు వారు చెప్పుకుంటారు. ప్రజలు ఎవరిని నమ్మితే వాళ్ళు ఓట్లేస్తారు. మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉంటాయి. ప్రజల్లో ఆలోచన వస్తుంది. ప్రజల ఆమోద యోగ్య ప్రకారమే పార్టీ పనిచేయాలి తప్ప శాంతి భద్రతలు విఘాతం కలిగించి ప్రాణాలకు ఆస్తి నష్టం చేస్తే